ఒక్క ఏనుగు బలం అయితే మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సార్లు గెలిపించుకుంటే డబల్ ట్రిపుల్ వచ్చే పింఛన్కి ఎన్ని ఏనుగుల బలం రావాలి వంద ఏనుగుల బలం రెండేనుగులు కాదురా నాయనా వంద ఏనుగుల బలం వంద ఏనుగుల బలం మీరు చెప్పరా అన్న మావోళ్ళే చెప్తారా ఆ ఎన్ని ఏనుగుల బలం రావాలి గట్టిగా వినపడతలేదు ఒక్కసారి మళ్ళీ గట్టిగా చెప్పరు ఎన్ని ఏనుగుల బలం ఎటుగాని బతుకులకు ఏనుగంత బలమిచ్చి ఎటుగాని బతుకులకు ఏ మళ్ళీ సార్ గెలిపించుకోవాలా వద్దా చెప్పు ఇంకొక ఐదు పది నిమిషాల్లోనే మన సారు ఇక్కడికి విచ్చేస్తున్నాడు దేవర కద్రను దేవర కద్ర జనం ఇంత సేఫ్ ఓపికతో సేఫ్ అయినా ఓపికతో కూర్చొని నిలబడి చూస్తున్నా మీ అందరికీ మనస్ఫూర్తిగా క్షణార్థులు తెలియజేస్తున్నానక్క అందరూ ఒక్కసారి మీకు మీరు సపోర్ట్ కొట్టుకోవాలి కూడా కొట్టుకోరా మీకు కూడా కొట్టుకోరా ంత అభివృద్ధిని గింత ప్రగతిని సాధిస్తున్న తెలంగాణ దయచేసి అక్కడ ఉన్నాయి ఖాళీగా చైర్లు అన్న వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం ఆ వెనక వైపు ఉన్న వాళ్ళందా వచ్చి ఆ చైర్లలో కూర్చోవాలి హలో హలో జై తెలంగాణ అన్నా ఇప్పుడు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారిని ఈ ప్రజా ఆశీర్వాద సభను ఉద్దేశించి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా అన్నగారిని ఆహ్వానిస్తూ ఉన్నాం జై తెలంగాణ్ మైక్ మైక్ సైడ్ జావే గౌరవనీయులు మీ అభిమాన నాయకుడు రెండుసార్లు మీరు ఎమ్మెల్యే గెలిచి తర్వాత మిమ్మల్ని నమ్ముకొని మీ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఇంకా చాలా మిగిలిపోయిన పనులు ఉన్నాయి ఇంకా చేసుకోవాల్సి ఉన్నాయి అవన్నీ చేయాలనే తపనతో మూడవసారి కూడా మళ్ళీ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ ఆశీర్వాదం కోరడానికి సభను ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు మీ అభిమాన నాయకుడు వెంకటేశ్వర రెడ్డి గారికి గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు పెద్దలు పి చంద్రశేఖర్ గారికి మా చైర్మన్ వాలే నాయక్ గారికి ఇంకా చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పావన్ గౌడ్ గారు ఈరోజు పార్టీలో జైన్ అవుతున్నటువంటి స్థానిక నాయకుడు ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి అరే బాబాయ్ అయ్యి ఇగ్గకండి అట్లా అట్లా నీళ్ళు ఇగ్గకండి దగ్గర వేయండి ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు జరుగుతున్న అక్రమాలు ఈ ప్రాంతానికి జరుగుతున్న వివక్ష మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతి టికెట్లు అమ్ముకోవడం మోసం చేయడం రేపు తెలంగాణ ఎందుకు కావాలి ఏం చేస్తారు తెలంగాణ వస్తే కుక్కలు దింపిన ఇస్త్రాకులాగా చేస్తారని చెప్పి వద్దు కేసీఆర్ గారు వెంబడే ఉంటా ఆలన్న వెంబడే ఉంటాను ఈరోజు జేన్ కాబోతున్నటువంటి ప్రదీప్ కుమార్ గారికి ఇంకా చాలా మంది ఉన్నారు మా అక్క చెల్లెలు ఎంపీపీలు జెడ్పీటీసీలు సింగిల్ విండో చైర్మన్లు డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు అందరికి కూడా పేరు పేరు నమస్కారం ఏయ్ అరే బాబు అట్లా అట్లా చేయకండి ఒకరికి ఇస్తే మరి వా ఎన్నికల వీళ్ళు ఓయ్ అరే ఓ బాబు తమ్ముడు అట్లా చేయకండి ఆవుతారు గంట కాదు రెండు గంటలైనా అవుతారు అవుతారా లేదా తెలంగాణ గురించి ప్రాణాలే అర్పించారు మనం బతికినాం బతికి ఉన్నాం మరి ప్రాణం పోయిన సంగతి ఎట్లుండాలి మరి ఎండలో ఎండిన వాళ్ళు ఉన్నారు మాడి వాళ్ళు ఉన్నారు మాడి మసైనళ్ళు ఉన్నారు జీవితాలు కోల్పోయిన వాళ్ళు వాళ్ళ ముందర వాళ్ళ త్యాగాల ముందర మనం లెక్కన మీకు అందరికీ ఎందుకు లేట్ అవుతుందో ఒక డౌట్ ఏమైపోయా ప్రసాద్ ఐదు నిమిషాలు అంటాడు మా మదురు ప్రి ఐదు నిమిషాలు అంటాడు ఐదు నిమిషాలు అయిపోయా ఐదు నిమిషాలు అయిపోయా అసలు ఏందని అసలు కథ ఏందని చెప్పి అందరికి డౌట్ ఇప్పుడు మాత్రం నిజం చెప్తాం సారు బయలుదేరే ముందు బయలుదేరే ముందు ఇంతకుముందు కొద్దిగా హెలికాప్టర్లో కొంత ప్రాబ్లం వస్తే వద్దు డౌట్ ఉన్నప్పుడు ఆ హెలికాప్టర్ వద్దు అని చెప్పి అందరూ చెప్తే ఇంకొక హెలికాప్టర్ తెప్పించుకున్నాడు వచ్చింది అది కూడా జస్ట్ ఇప్పుడే బయలుదేరిండ్రు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వస్తాడు సారు కనుక అప్పటివరకు వెయిట్ చేయాలి మనం తప్పదు ఏమిటా మైక్ దగ్గర పెట్టుకోవాలినా నీళ్ళ వాటర్ మీ నాక మీ వదిలింది ఆధార పై అందరికీ ఏం కాదు మళ్ళీ తమ్మే ఏమనుకోకండి మేడం కొంచెం గొంతు ఆరిన భరించాలి మ్యామ్ భరిద్దామా లేదా దొంగలని తరమాలంటే భరించాలా లేదా మన ఐక్యత చూపియాలా లేదా మంచిగా ఎండ కూడా లేదు మేము తెలంగాణ ఉద్యమంలో ఉదయం వస్తామని సాయంత్రం వచ్చినా అప్పుడు టెంట్లు లేవు కుర్చీలు లేవు మైకులు కూడా లేవు కానీ ఎండలొచ్చి కారికి పోయినా చెమటలు కారినా కింద దగ్గమని ఎండల్లో ఎండల్లో కాళ్ళు పొక్కలు వచ్చినా ఎవరు కూడా భయపడలేదు వారి లక్ష్యం తెలంగాణ తెలంగాణ రాష్ట్రం గురించి అన్ని పోరాటాలు జరిగినాయి మరి వచ్చిన తెలంగాణలో మనం పది సంవత్సరాలు రాత్రనక పగలనక మీరు కానీ మేము కానీ కేసీఆర్ గారు కానీ కష్టపడితేనే అందరం కష్టపడితేనే ఇప్పుడు ఒక రూపురేఖలకు వచ్చింది మరి ఇప్పుడు చాలామంది దొంగలు పడ్డారు మెల్లగా రకరకాల వేషాలు వేసుకొని రకరకాల కండువలు కప్పుకొని మళ్ళీ మోసం చేయడానికి బయలుదేరిండ్రు మరి వాళ్ళని తరిమి కొట్టాలంటే మనమందరం కూడా కేసీఆర్ గారు ఏం చెప్తాడు ఏం ఆచరించాలి వినాల్సిన అవసరం ఉంది విని పాటించాల్సిన అవసరం ఉంది మనం చాలామంది చూస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు ప్లీజ్ 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 ఒక్కసారి అవకాశం వేయండి ఒక్కసారి అవకాశం అడుక్కుంటున్నారు అరే బిడ్డ పదకొండు సార్లు అవకాశం ఇచ్చింది మీకు ఏం చేసిండ్రు పదకొండు సార్లు అవకాశం ఇస్తే మా మహబూబ్నగర్ జిల్లాలో పద్నాలుగు లక్షల మందిని బయటికి పంపించిండ్రు మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని మళ్ళొకసారి అవకాశం అడుగుతా ఉన్నారు పొరపాటున వాళ్ళకి అవకాశం ఇస్తే కుక్కలు చింపిన ఇస్తరులాగా చేసేస్తారు ఆగమాగం చేస్తారు ఎక్కడ ఏం రాకుండా చేస్తారు వాళ్ళ పరిపాలన చూసినాం వాళ్ళ దరిద్ర పరిపాలన చూసినాం వాళ్ళని ఏగినాం రైతులను చూస్తే ఎప్పుడు వాగులన్నీ ఎండిపోతుండే ఇలా ఎండాకాలం కూడా ఎండిపోయినావా చెప్పండి మా రాచాల వాగు కందురు వాగు ఉంది వర్షాలు వచ్చేప్పుడు మాత్రమే వాడుతుండే గత మూడు సంవత్సరాలుగా మీరు చూడండి వర్షాలు అయిపోయిన తర్వాత ఎండాకాలం కూడా వాగు వాడుతుంది ఎట్లా పడుతుంది ఆలోచన చేయాలా ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు ఆలోచన చేయాలా వర్షం లేకపోయినా వాళ్ళు ఎత్తు వస్తున్నాయి గాయంత సోయి వాళ్ళకు రాలేదు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ కాకముందే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైన నీళ్ళు వస్తే దాదాపు నలభై కిలోమీటర్లు వాడుతుంది ఇలా చెక్ డ్యాములు వచ్చినాయి ఇటు సిసి కుంట నుంచి పైకి చూసినా అటు సర్వసాగర్ నుంచి పైకి చూసినా ఎటు చూసినా ఈ రాష్ట్రంలోనే అత్యధిక చెక్ డ్యాములు ఉన్నాయి ఎక్కడంటే మహబూబ్నగర్ మహబూబ్నగర్లో ఎక్కువ ఎక్కడంటే మన దేవరి కదరల ఆనాడు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెడితే చెక్ డ్యామ్ అయ్యేది మరి కనీసం ఒక చెక్ డ్యామ్ కూడా కట్టినోళ్ళు రైతులను దివాలా దించిన వాళ్ళు కరెంటు లేక కష్టాలు పెట్టి ఉదయం రాత్రి ఎప్పుడొస్తుందో తెలియకుండా కరెంట్ చేసి ఉదయం పూట ఇంటి దగ్గర రాత్రిపూట సేమ్ దగ్గర ఎంతమందికి పాము కరిచి చచ్చిపోయినరు ఎంతమంది గుండాయి తెచ్చిపోయినరు ఒక్కసారి ఆలోచన చేయాల ఈరోజు మహబూబ్నగర్ జిల్లా అంటే ఆనాడు దళితునికి కేర్ ఆఫ్ నిరస్య రాస్యత మహబూబ్ నగరే మహబూబ్నగరే లేబర్ అంటే మహబూబ్ నగరే ఏది చూసుకున్నా కూడా మహబూబ్ నగరే కానీ ఇవాళ మహబూబ్ నగర్ అంటే మహేబ్ నగర్ అంటే ఏ స్థాయిలో ఉందో ఆలోచన చేయండి దయచేసి ఈరోజు ఎందుకు ఉందో ఆ రోజు ఎందుకు లేదు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు కరెంట్ ఎందుకు లేదు కేసీఆర్ గారు పరిపాలించినప్పుడు కరెంట్ ఎందుకు ఉందో మేధావులు అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏ ఒక్క అంశాన్ని చూసినా చదువు చూసినా వ్యవసాయం చూసినా కుల వృత్తులు చూసినా ఎక్కడ చూసినా కానీ మనకు వాళ్లకు లేదు ఆస్తులు చూస్తే పొరుగులో అన్నం నీళ్ళ చారు ఊర్లలో హాస్టల్కి వచ్చిన వాళ్ళు హాస్టల్ నుంచి ఊర్లో వచ్చిన వాళ్ళు బక్కగా అయిపోయేది మళ్ళా స్కూల్ దర్శనం హాస్టల్కి పోవాలంటే ఏడ్చుకుంటూ పోయేవాళ్ళు ఇంటి నుంచి పోయేటప్పుడు కొంచెం బరువెక్కేవాడు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు గజ్జిలేసి ముఖం బీక్కబోయి ఏడ్చుకుంటూ వచ్చేవాడు మరి ఈరోజు చూడండి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్లకు వెయ్యి గురుకులాలు పెట్టే చరిత్ర చదువుకోవాలని చరిత్ర చూపించిన చరిత్ర ఇదా మన కేసీఆర్ గారిదే కదా ఆలోచన చేయాల మళ్ళీ ఇప్పుడు ఓసీలో ఉన్నటువంటి నిరుపేదలకు కూడా గురుకులాలు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అత్యధిక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టేది బీఆర్ఎస్ పార్టీయే కదా కేసీఆర్ కదా ఆలోచన చేయాలి ఒకే ఒక్క డిగ్రీ కాలేజ్ ఉండి మరి ఆ దేవరి గదిలో కూడా ఆల వెంకటేశ్వర రెడ్డి గారి నేతృత్వంలో డిగ్రీ కళాశాల వచ్చిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాల ఎట్లొచ్చింది డిగ్రీ కళాశాల ఎట్లొచ్చింది పీసీ గురుకులం ఒక్కసారి ఆలోచించండి ఈరోజు కులవృత్తులు బాగుపడుతున్నాయి దళితులు బాగుపడుతున్నారు రైతులు బాగుపడుతున్నారు రైతు కూలీలు కూడా బాగుపడుతున్నారు మొన్నగారి ఊర్లో కోడూరు తాండ దగ్గర మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు రైతు బంధు వచ్చింది రైతు బీమా వచ్చింది రైతు బంధు పెంచుతున్నాం అన్నప్పుడు ఒక ఆమె లేచి సార్ బాగానే వేస్తున్నారు కానీ మాకు భూములు వేస్తారు అన్నారు కానీ పక్కలున్న శాంతాబాయి లేచి ఏమన్నా తెలుసా సార్ ఒక్క నిమిషం నేను మాట్లాడుతాను ఏమైనా తిడుతుందేమో అనుకున్నా సరే మైక్ ఏం రాన్నాం సార్ నేను నాటేయడానికి పోతే రెండు వేల పన్నెండులో ఆ యజమాని నన్ను బయటికి గెంటేసిండు సార్ ఇరవై ఐదు మంది సరిపోతారు మీరు ముప్పై నలభై మంది వస్తే నేను ఎట్లకెంచు ఇవ్వాలి ఇల్లగొట్టేసి సార్ ఆయన రైతు అటు పోగానే మళ్ళీ పోయి నాటేసినాం మాకు ఇరవై రూపాయలు ఇచ్చింది సార్ అన్నారు కానీ ఇవాళ వెయ్యి రూపాయలు వస్తుంది ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు తక్కువ ఎక్కడ లేదు సార్ మీకు తెలియదు అనగానే నిజమన్నది రైతు కూలీలకు విలువ పెరిగింది రైతులకు విలువ పెరిగింది ఇవాళ అన్ని వర్గాలకు విలువ పెరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రాష్ట్రంలో ఏమి ఉండవు వాళ్ళ కుర్చీల కొట్లాడ తప్ప ఏం లేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు దొంగ సర్వేలు దొంగ కథలు మాయ మాటలు మోసం అసలు ఏమిటి ఏం కాకముందే నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అని పది మంది ఓట్లాడుతున్నారు వాళ్లకు గవర్నమెంట్ వచ్చేది లేదు యాభై సీట్లలో ఎవడు లేక మనము టికెట్ ఇయనల్లో లేకపోతే ఇంకెవరినో మొత్తం మట్కపోయి వాళ్ళకి టికెట్ ఇచ్చింది మీరు చూడండి ఇదే జిల్లాలో చూడండి కల్వకుర్తిలో ఎవరికి టికెట్ ఇచ్చినా చూడండి నాగర్కరంలో ఎవరు టికెట్ ఇచ్చినా చూడండి ఈరోజు కొల్లాపూర్లో ఎవరికి టికెట్ ఇచ్చినా చూడండి గద్వాలలో ఎవరు టికెట్ ఇచ్చినా చూడండి మన లిస్ట్ బయటకు పోయిన తర్వాత మిగిలిపోయలను పట్టుకొని టికెట్లు ఇవ్వడానికే లేని దిక్కు లేని పార్టీ అది ఆ దిక్కుమాలిన దిక్కులేని పార్టీ పట్టుమని ముప్పై నలభై మంది కూడా టికెట్లు తీసుకొని రానటువంటి పార్టీ ఇలా మనం దాన్ని పట్టుకొని వాళ్ళకి టికెట్ ఇచ్చి ఇక మేము గెలిచినాము గెలిచినాము వచ్చినాము వచ్చినామని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తే ఎవడు నమ్ముతానని అడుగుతా ఉన్నా ముప్పై ఇరవై ముప్పై సీట్లు గెలిచే పరిస్థితి లేదని సర్వేలు చెప్తుంటే నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అని తన్నుకుంటున్నారు భవన్ మూత పట్టది దమ్ముంటే ఆ పార్టీ నాయకుడికి గాంధీభవన్పై కూర్చొని టికెట్ తీయమని చెప్పండి ఇస్తాడా ఎందుకు ఇవ్వలేదో బయట కూర్చేసుకొని చెప్పమని చెప్పండి మన పార్టీ అడ్వాన్స్గా టికెట్లు ఇచ్చి గెలిచి రండి అని చెప్పి బహిరంగంగా చెప్పి ఆశీర్వదించి పంపినటువంటి పార్టీ మన పార్టీ తెలంగాణను తీర్తిదిద్దిన పార్టీ మన పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ మన పార్టీ వాళ్ళ నాయకులు తెలంగాణ ఒద్దలు ఇమ్మడి తిరిగినటువంటి వాళ్ళు తెలంగాణ ద్రోధులు ఇమ్మడి తిరిగినటువంటి వాళ్ళు తెలంగాణని అణిచిపోయబడినటువంటి వాళ్ళు ఇలా తెలంగాణ వచ్చి పచ్చ పచ్చ కనబడుతుంటే పంటలు వండుతుంటే వాపస్ జనం వస్తుంటే ముంబై పూనా దుబాయ్ పోయిన వాళ్ళు ఊర్లలోకి వచ్చి బతుకుతుంటే చూసి ఓర్వలేక వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఊర్లో ఉంటే కదా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ఢిల్లీలోనో హైదరాబాద్లోనో ఊర్లలో ఎవడు ఉండే పరిస్థితి లేదు ఊర్లు ఊర్లు కాలేనాయి ఇలా వచ్చి వాళ్ళు చేస్తారంట ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయరు వాళ్ళు వచ్చిందంటే తెలంగాణ నాశనం అవుతుంది తప్ప జరిగేది ఏం లేదు కర్ణాటకలో ఇట్లే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు అధికారంలో వచ్చిన తర్వాత ఏం చేసిన ఐదు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదు వాళ్ళ డిప్యూటీ సీఎం వాళ్ళ డిప్యూటీ సీఎం మీటింగ్లో తెలంగాణకు వచ్చి ఏం మాట్లాడాడు మేం కర్ణాటకలో ఐదు గంటలు ఇస్తున్నాం ఐదు గంటలు ఇస్తున్నాం అని చెప్పారు అరే బిడ్డ మేము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాం నువ్వు ఐదు గంటలు కరెంట్ అని చెప్పి నువ్వే చెప్పినావు మరి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఏం చెప్తున్నాడు మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్పిండు మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్పిన ఆయన ఆ పార్టీ రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ మూడు గంటల కరెంటే తిక్కైతే గుర్తుపెట్టుకోండి చాలా గ్రామాలలో ముసలి వాళ్ళని అడిగితే కూడా ఏమంటున్నారు మాకు తెలుసు సార్ కాంగ్రెస్ వస్తే మళ్ళా రెండు వందల పెన్షన్ కాంగ్రెస్ వస్తే మళ్ళీ మూడు గంటల కరెంట్ కాంగ్రెస్ వస్తే మా బతుకుతే ఉండదు ఊర్లు ఊర్లు కాలే పోతే సార్ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు కనుక అక్కడో ఇక్కడో ఎవడైనా వాళ్ళ మీద అలిగి వీధి మీద అలిగి ఊర్లో అది చేస్తే బిడ్డ మళ్ళీ మన పదేళ్ళు అధికారం ఉన్న పార్టీ గుర్తుపెట్టుకొని ఇవాళ వెంకటేశ్వర రెడ్డి గారు మీ సమస్య తీరుస్తున్నారా లేదా మన ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది పిలిస్తే పలుకుతున్నా లేదా కడుపు నొప్పొచ్చినా కాళ్ళొచ్చినా గుండె నొప్పి వచ్చిన సీఎం గారి దగ్గరికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాడా లేదా బతికిస్తున్నా లేదా అది చూడండి కానీ అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఆ ఎల్ఐ మీదను ఈ ఎల్లయి మీదను ఆ రెడ్డి మీదను ఈ వెంకటరెడ్డి మీదను కోపం పెట్టుకొని బీట మీరు అటో ఇటో తిరిగిననుకో ఏమైతుంది మీకే అవుతుంది కింద మీరు చేసి తప్ప చేసినా కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు ఎవడేస్తాడు కాంగ్రెస్ పార్టీకి రెండు వేలు తీసుకొని రేపు ఐదు వేలు అయ్యేటువంటి అవ్వేస్తుందా ఆరు వేల రూపాయలు తీసుకునే వికలాంగులు వేస్తారా లేకపోతే రేపు పదహారు వేల రూపాయలు ఇచ్చే తీసుకునేటువంటి మన రైతు వేస్తాడా ఇరవై నాలుగు గంటల కరెంటు వాడి కోట్లకు పడిగెట్టినటువంటి మన రైతు ఐదు లక్షలకు రెండు లక్షలు కూడా పోని ఎలా యాభై లక్షలు కోటి రూపాయలు అయింది మరి ఆ రైతు వేస్తాడా యాభై ఎకరాలు ఉందన్నా కూడా రైతుంటికి పిల్లలంకి ఎవరు రాకుండా ఏం చేస్తున్నా అంటే యాభై ఎకరాలు అంటే ఏం చేయడానికి నెత్తి కొట్టుకునేనా నీళ్ళు లేవు కరెంటు లేదు వ్యవసాయం లేదు వేసిన సైడ్ ఎండిపోతూనే ఉంటుంది దివాళ తీస్తారు వద్దురా బాబు వారికి పిల్లల్ని కూడా వేద్దా చెప్తుంది కానీ ఇయ్యలా పది ఎకరాలు ఉంది తెలంగాణలో అంటే అందరు కింది కింద చూస్తారు పది ఎకరాలు ఉంది అది మరి ఈరోజు భూమి విలువ ఎట్లా పెరిగింది భూమికి విలువ పెరిగింది మనకు విలువ పెరిగింది మనం బతుకుతామనే ఒక భరోసా ఇవ్వగలిగింది మరి ఆ రైతు వేస్తాడా కరెంటు వాడుకొని రైతు బంధు వాడుకొని వేస్తాడా ఏనాడైనా ఈ జిల్లాలో కళ్ళాల కాడొచ్చి కొనుక్కొని పోయినరా మేము కూడా చిన్నప్పుడు మా ఊర్లో రాసాల్లో సేను పోస్తే కుప్పల కాడికి పండుగని పోతుంటి రాత్రిపూట మన వాడుకుంటే ఉదయం పూట కేట్లు తీసుకొని చాయ్ తీసుకొని పోతుంటివి కల్లాల కాడనే కొనుక్కొని పోతుండ్రి ఎప్పుడోసారి పైసలు ఇస్తుంది తూకం కూడా సరిగా లేదు పెద్ద పెద్ద మానియలు తీసుకొచ్చి ఒత్తి ఒత్తి తీసుకొని పోతుంది లేదు పత్రం లేదు మోసం ఇవాళ మీ కళ్ళ ముందర తూకం చేసి మీ కళ్ళ ముందర ఒట్లు ఎట్లా ఉన్నా కొనుక్కొని నీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంటే మరి బ్యాంక్ అకౌంట్లో పట్టినటువంటి రైతు వాళ్ళకి వేస్తారా కాంగ్రెస్ చేస్తారా చెప్పండి ఇవాళ పది లక్షలు తీసుకునే దళితుడు దళిత బంధు వచ్చిన తర్వాత రాని వ్యక్తి కూడా రేపైనా వస్తుంది ఎల్లుండైనా వస్తుంది అని భరోసాతో బతుకుతున్నటువంటి మన దళితుడు వాళ్ళకి వేస్తాడా బీసీ బంద్ తీసుకున్నా బీసీ వేస్తాడా రెండు వందల ఇరవై యూనిట్లు తీసుకున్నటువంటి మన నాయి బ్రాహ్మణుడు వేస్తాడా రెండు వందల యూనిట్ ఫ్రీగా తీసుకుంటుంది మన రజకుడు వేస్తాడా ఎవరు చేస్తారు ఆలోచన చేయండి